Okapaka coastal Andhra Pradesh lo appudappude perigineatvanti akvarangam desalo ye rashtraniki leenatvanti advantage kinda manaku vachindi east coast undi krishna godavari undi ikka neellu pushkalanga unnai ippudu penna kuda undi ivanni chusin tarvata nenu aalochinchindi akvarangam pane shraddha pedithe prapanchamanta kuda మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తుందనే ఉద్దేశంతో కనీసం నెల సంవత్సరం 30% పెంచాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క రాయలసీమ, రాయలసీమను చూసిన తర్వాత ఇది రాళ్లసీమగా మారిపోతా ఉంది. నీళ్ళిస్తే రాయలసీమ రతనాలసీమగా మారుతుందనే ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు తీసుకొచ్చాం. దానివల్ల రెండు లాభాలు. ఒక లాభం కృష్ణా డెల్టా ఒకప్పుడైతే లేట్గా వేసేవారు పంట, సైక్లోన్ అప్పుడు పంట వచ్చేది మొత్తం మునిగిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాకుండా ఇన్ టైంలో పంట వేసి సైక్లోన్ కంటే ముందే పంట తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వీళ్ళకిచ్చే నీళ్లు 120-130 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నిలిపి అక్కడి నుంచి రాయలసీమకి ఇవ్వడం మొదలుపెట్టాం. రాయలసీమలో ఈరోజు మీరు చూస్తూ ఉంటే అంద్రి నీవ, తెలుగు గంగ, లేకపోతే గాలేరు నగరి అన్ని కాలువలు కూడా మనం పూర్తి చేశాం. ఈరోజు కియా మోటార్స్ వచ్చింది, నీళ్లు రాకపోతే రాయలసీమకు వచ్చే పరిస్థితి లేదు. అనంతపురం అయితే హైయెస్ట్ ఒకప్పుడు ఎడారిగా మారిపోతుంది అనుకుంటుంటే అనంతపురిని ఈరోజు ఒక సంవత్సరం ఒక హార్టికల్చర్లో దేశంలోనే ఎక్కువగా 14,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అక్కడ అక్వాకల్చర్ పోయి హార్టికల్చర్ పోయింది, ఇక్కడ అక్వాకల్చర్ మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఏంటి దీనికి కారణం? మీరందరూ కూడా ప్రపంచంలో జరిగే పరిణామాల మీద అవతల వాళ్ళు తప్పులు పెడతా ఉంటే, ఏదో మభ్య పెడతా ఉంటే మీరు కూడా వాస్తవమోలే ఇది నా కర్మ అనుకుంటున్నారు. మన కర్మ కాదు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక శనిగా పట్టాడు, ఒక ఐరన్ లెగ్గా తయారయ్యాడు, వ్యవస్థలను నాశనం చేశాడు. ఆ వ్యవస్థల నాశనమే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నటువంటి సంక్షోభాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే బాధుడే బాధుడు పెట్టాం, కానీ బాధుడే బాధుడు కంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు బాధుడే బాధుడులో అక్వారంగం ఉన్న దానికంటే మించిన సమస్యలు ఇందులో ఉన్నాయి. ఆ విషయాలు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ నెల నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానికి కరెక్ట్గా సరిపోయే ఉదాహరణ ఈ యొక్క అక్వా రంగం, ఎవరైతే చేపలు రొయ్యలు పెంచే రైతాంగం. ఈ ప్రభుత్వం యొక్క ధన దాహానికి, అహంకార ధోరణికి, చేతగాని దద్దమతనానికి ఈరోజు మీరందరూ బలైపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడైతే రోజు రోజుకు బ్రహ్మాండంగా పెరుగుతున్నటువంటి రంగం ఈరోజు ఏమవుతుంది ఇప్పుడే అన్నారు. కడాల 4 రూపాయలు సంపాదించడానికి అక్వాకు పోయే సమస్య నుంచి చెరువు దూకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అని బాధపడే పరిస్థితికి వచ్చిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంగం కూడా ఏ విధంగా సంక్షోభానికి వచ్చిందని ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ అన్ని తప్పుడు విధానాలు, అన్ని తప్పుడు ఆలోచనలు. ఈ నిర్ణయం చేస్తే రాబోయే రోజుల్లో దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయని అర్థం చేసుకోకుండా తెలివి కూడా లేకుండా నేను ఏం చేసినా అదే శాసన ఉద్దేశంతో ఇష్టానుసారంగా చేసి ఈ రైతులకు మరణ శాసనం రాసే పరిస్థితికి వచ్చారు. అది నా ఆవేదన, నా బాధ. నేను అడుగుతున్న ఒకే మాట, ఆ రోజు మీరందరూ ఉన్నారు ఎక్కువ రైతాంగం అంతా, 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత
మీ కష్టాలు చూసిన తర్వాత అంచెలంచెలుగా నిర్ణయాలు చేశాను. ప్రతి సంవత్సరం 30% అక్వా రంగంలో గ్రోత్ తీసుకొచ్చి దేశంలోనే 60-70% చేపలు గాని రొయ్యలు గాని ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది నా గర్వం. ఏమైంది దానికి ఈరోజు? నువ్వేం చేశావు? ఎందుకు చేయాలి? ఆ రోజుంటే పాలసీలను కంటిన్యూ చేస్తుంటే దానికంటే ఇంకా ప్రయోజనాలు వస్తావు ఒకటి రెండు తీసుకొచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు మీరు చేసిన పని మీరు చూస్తూ ఉంటే ఈరోజు మీరు చేసిన నిర్ణయాలకి ఖర్చులు రెండు రెట్లు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. దీనివల్ల అక్వా రంగం కుదేలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఫీడ్ ఉంది మొత్తం పెరిగిపోయింది, మందులు ఉన్నాయి పెరిగింది, కరెంటు బిల్లులు ఎవడిమ్మన్నాడు నిన్ను? నేను 2 రూపాయలు ఇస్తా అన్నాను, నా మీద పోటీకి 1.50 రూపాయలు అన్నావు. ఇచ్చావా సరిగా? ఇవ్వకుండా 2 రోజులు నాటకాలాడి ఈరోజు నువ్వు చేసిన పని 3.86 రూపాయలు చేశావు. 80% రైతులకు 3.86 రూపాయలు పడతా ఉంది. నేను ఆ రోజు 4.62 రూపాయలుంటే 2 రూపాయలు తీసుకొచ్చి యూనిఫామ్ గా ఎక్కడ అక్వాలైతున్నా ఫ్రీ వాళ్ళందరికి ఇచ్చాను. ఎందుకు మార్చావు? ఎవడు మార్చమన్నాను నిన్ను? చేతనైతే మారిస్తే ఆ మాటకు స్టిక్ ఆన్ కావాల. కష్టాలు వచ్చినా చేసే పరిస్థితిలో ఉండాల. నువ్వు చేయలా. ఈరోజు మళ్ళీ 3.86 రూపాయలు పెంచి ఎక్కడికక్కడ రైతాంగం నడ్డి విధి చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవే కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎంఎస్పి ఎన్ని, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి స్వార్థం లేకుండా స్వలాభం లేకుండా డబ్బులు లేకుండా ఏ పని చేయడు. అది మన దౌర్భాగ్యం. మళ్ళా అది 24 గంటలు ఎక్కడ చూసినా నేను అడిగాను, ఒక మాట అడిగాను, మొన్న మా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉండి ఆ ప్రాంతంలో అక్వా రైతుల బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక సదస్సు పెట్టారు, ఒక మీటింగ్ పెట్టారు, ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారు. పిలిపించిన తర్వాత ఏం చేయాలి? మీరు ఈ అక్వా రంగం దెబ్బతినింది, ఏం చేద్దామని ఆలోచించి ఇదే మరి ఒక 10 మంది, ఒక 50 మంది, 100 మంది రైతులను పిలిపించుంటే వాళ్ళందరూ వచ్చి మీకు వాస్తవాలు చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత మీరు ఆఫీసర్స్తో మాట్లాడి ఒక నిర్ణయం చేస్తుంటే వాళ్ళకు లాభం వచ్చేది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నాకు పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేసింది, అక్వా రంగంలో వినియోగదారులంతా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మాకు రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది, మాకు ఏమి ఇబ్బందులు లేవు, అందుకే మేము కూడా చేపలు కూడా కొనడం లేదు, రొయ్యలు కూడా కొనే పరిస్థితులు లేవు, పడకేసామని కత్తి మెడ మీద పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తావా నువ్వు? అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ రౌడీ రాజకీయాలే, నేరస్తుల రాజకీయాలే, ఎదురుదాడులే. సమస్యకు పరిష్కారం ఎదురుదాడి కాదు, నేను రాదు చేస్తా. కానీ ఎదురుదాడి చేస్తే ఈ రైతుల కష్టాలు తీరవు. నీకు చేతనైతే ఈ రైతు సమస్యల పరిష్కారం చేయి, నీకు చేత కాకపోతే చెంపనేసుకొని రాజీనామా చేసుకో. ఎందుకు పరిష్కారం కావా నేను చూస్తాను.